గురించి అన్ని కూడా నేను ఆయనకు తెలియజేస్తాను. 40 సంవత్సరాలు బట్టి కిరోసిన్ దోపిడీ పనులు ఉండేవి. ఇప్పుడు విశాఖపట్నంలో ఉండే కిరోసిన్ హాకర్స్ తోటి వారి ఫ్యామిలీస్తో సహా వచ్చి సుమారు ఒక 1500 మంది తోటి ఇక్కడ భారీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కిరోసిన్ అనేది తీసేస్తున్నారు. కిరోసిన్ లేనందున వాళ్ళు జీవనోపాధి ఒక 30-40 సంవత్సరాల నుంచి కూడా ఈ హాకర్స్ కిరోసిన్ మీదే వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు జీవనోపాధిని టోటల్గా తొలగించే పరిస్థితి ఏర్పడిందని చెప్పి వాళ్ళు ఆందోళనలో ఉన్నారు. తర్వాత కనుక కిరోసిన్ కనుక లేకపోతే ప్రభుత్వం బ్యాన్ చేసినా లేకపోతే మనము రొటీన్గా ఇస్తున్న డిపోస్ ద్వారా ఇవ్వకపోతే వాళ్ళ జీవనోపాధి పోతుంది. కాబట్టి వారికి ప్రత్యామ్నాయం కావాలనేది వారి కోరిక. వారి కోరిక తప్పనిసరిగా చాలా సమంజసం. సుమారు 700 మంది మా నార్త్ నియోజకవర్గంలో వారందరూ ఇక్కడ నివసిస్తున్నారు. కాబట్టి మోర్ రెస్పాన్సిబిలిటీ నా పైన ఉంది. డెఫినెట్గా వాళ్ళకి పూర్తి న్యాయం చేస్తాము. వాళ్ళకి ఏదైనా ఒక స్పెషల్గా కూడా ఇంకా ఏదైనా మత్స్యకారులకి ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తున్నారో అదేవిధంగా వీళ్ళకి ఇంకా ఏదైనా ఒక ఇల్లు ఇవ్వటంలో కానీ లేకపోతే ఇంకా వేరే యాంగిల్స్లో కూడా ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను.